జూబ్లీ హిల్స్ మైనర్ రేప్ కేసులో పోలీసుల తీరుపై అనుమానాలు మరింత పెరుగుతున్నాయి. కేసులో కీలకంగా మారిన కార్ను సీజ్ చేసినా ఇంకా ఆ వివరాలు సీక్రెట్ గా ఉంచుతున్నారు పోలీసులు. ఘటన జరిగిన వారం తర్వాత కార్ గుర్తించడంపై కొత్త డౌట్స్ క్రియేట్ అవుతున్నాయి. మొయినాబాద్ రూట్ లో ఓ ఫామ్ హౌస్ లో కార్ను గుర్తించారు పోలీసులు. రాజకీయ ప్రముఖుల ఫామ్ హౌస్ లే ఈ రూట్ లో ఎక్కువగా ఉన్నాయి. నాలుగు రోజుల పాటు కార్తో పాటే యువకులు ఫామ్ హౌస్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక కేసుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్, ఓవర్ టు యూ. జూబ్లీ హిల్స్ మైనర్ గర్ల్ కేసులో విమర్శలకు కారణమైనటువంటి కార్ని బంజారా హిల్స్ పోలీసులు సీజ్ చేసినటువంటి ప్లేస్లోనే ప్రస్తుతం మనం ఉన్నాం. ఇదే ఏరియా హైదరాబాద్కి సరిగ్గా 25 కిలోమీటర్ దూరంలో ఇంత దూరంలో ఉంది. బోర్డుని చూడొచ్చు, ఎన్కాపల్లి అనే విలేజ్లోనే చాలా వరకు ఫామ్ హౌస్లు ఉన్నాయి. కొన్ని పదుల సంఖ్యలో ఫామ్ హౌస్లు ఉన్నాయి. ఇక్కడే ఒక ఫామ్ హౌస్లో ఆ కార్ని సీజ్ చేశారు. సో సీజ్డ్ అంటే ప్లేస్ ఆఫ్ సీజ్డ్ ప్రాపర్టీని ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం పోలీసులు ఉంటుంది. వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం ఆల్రెడీ మెన్షన్ చేశారు, కానీ అది ఇప్పటివరకు ఆ వ్యవహారాన్ని అంతా కూడా గోప్యంగా ఉంచుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇటు ఎన్కాపల్లి ఇటు మొయినాబాద్ సరౌండింగ్స్లోనే ఈ మార్గం మధ్యలోనే కొన్ని పదుల సంఖ్యలో ఫామ్ హౌస్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతల ఫామ్ హౌస్లు ఉన్నాయి, ప్రైవేటు వ్యక్తుల ఫామ్ హౌస్లు ఉన్నాయి, అదేవిధంగా కొంతమంది బిజినెస్ మ్యాగ్నెట్ల ఫామ్ హౌస్లు కూడా ఎక్కువ శాతం ఉన్నాయి. ప్రధానంగా ఇదే పరిసర ప్రాంతాల నుంచి, ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అమ్మాయిని అందులోనే మొలెస్టైజ్ చేశారు, ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు, ఆమె పైన దాడికి పాల్పడ్డారనేటువంటి విషయాలపైన కూడా యాజ్ పర్ డీసీపీ జోయల్ డేవిస్ చెప్పిన దాని ప్రకారం ఆ కారులోనే ఇదంతా కూడా జరిగింది. రెండు కార్ని నిందితులు వాడడం జరిగింది. ఐదుగురు నిందితుల్లో ఇద్దరు మేజర్గా ఉన్నారు, మరోవైపు ముగ్గురు మైనర్లుగా కూడా ఉన్నారు. మొత్తానికి ఇప్పటికైతే ఆల్రెడీ మైనర్లుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళని హోమ్కి కూడా తరలించే ఏర్పాట్లను కూడా చేస్తున్నారు. మరోవైపు ఇందులో మేజర్గా ఉన్నటువంటి మరొక వ్యక్తి ప్రస్తుతానికైతే అబ్స్కాండింగ్లో ఉన్నాడు, అతని కోసం గాలిస్తున్నామనేటువంటి విషయాలను కూడా చెప్తున్నారు. అయితే మెయిన్గా ఇందులో ఎప్పుడైతే బెంజ్ కార్ని ఎఫ్ఐఆర్లో పెట్టిన దాని విధంగా దాన్ని ఆ రోజే సీజ్ చేశారు, ఆ తర్వాత ఇన్నోవా కృష్ణ కారు పైన రాజకీయ పార్టీలు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా తీవ్రంగా దుమ్ము ఎత్తిపోసాయి. ఎందుకంటే ఇది ఒక ప్రముఖులకు సంబంధించినటువంటి అంశం కావడం వల్లనే ఉద్దేశపూర్వకంగానే కేసును నీరుగార్చే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదంతా కూడా రాజకీయ పలుకుబడి ఉన్నటువంటి కుమారులు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించినటువంటి ఈ ఇష్యూ అంతా కూడా అదే అనేటువంటి విషయాలను కూడా చాలామంది ప్రతిపక్ష నాయకులు నేతలు అంతా కూడా చెప్తున్నారు. ఏకంగా బీజేపీ మాత్రం క్లియర్గా తమ దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమేమి జరిగిందనేటువంటి ఆధారాలు ఉన్నాయి, కారులో ఏ రకంగా అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించారనేటువంటి అవన్నీ ఆధారాలు మా దగ్గర ఉన్నాయి, అవి కోర్టులో మేము సబ్మిట్ చేస్తామనేటువంటి విషయాన్ని బీజేపీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. ఏకంగా ప్రెస్ కాన్ఫరెన్స్ని పెట్టి కూడా కొన్ని ఫొటోస్ని కూడా వాళ్ళు మీడియాకి పంపడం జరిగింది. సో నిజంగా ఇప్పటివరకు అప్స్కాండింగ్లో ఉన్నటువంటి వ్యక్తికి ఇన్ని రోజులు కనిపించకుండా పోయినటువంటి కార్కి ఏమైనా సంబంధాలు ఉన్నాయా, ఇప్పటికే ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ఇన్ఫ్లుయెన్స్ కలిగినటువంటి వాళ్ళు, అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు, ప్రభుత్వ రంగ సంస్థలో మంచి పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఆ తర్వాత ఓల్డ్ సిటీకి సంబంధించినటువంటి ప్రముఖ పార్టీకి చెందినటువంటి నేతల కుమారులు ఉన్నారు, దాని కారణంగానే ఇంత డిలే జరుగుతుంది. పోలీసులు కూడా పోలీసుల పైన కూడా ఒత్తిడి ఉన్న కారణంగా ఏ విషయాన్ని కూడా మీడియాకు ఇస్తలేరు. ఎందుకంటే గతంలో మనం చాలా సెన్సేషనల్ కేసెస్లో కూడా చూసినాం, పోలీసులని రిపీటెడ్గా అడిగితే కనీసం ఆఫ్ ది రికార్డ్గానన్నా సమాచారం ఇచ్చేవాళ్ళు, ఎక్కడ ఇన్సిడెంట్ జరిగింది, వాళ్ళ నుంచి ఎక్కడి నుంచి ఎక్కడికి లిఫ్ట్ చేయడం జరిగింది, ఒక అఫెన్స్ జరిగితే వాళ్ళంతా ఎక్కడెక్కడికి వెళ్ళారనేటువంటి విషయాలని కేవలం అధికారికంగా కాకుండా ఆఫ్ ది రికార్డ్గా చెప్పే దాఖలాలు ఉండేవి. కానీ ఈ ఇష్యూలో మాత్రం, మైనర్ గర్ల్ వ్యవహారంలో పబ్బు ఇష్యూలో మాత్రం ఇప్పటివరకు పోలీసులు అఫీషియల్గా చెప్పలేదు. కేవలం ఎప్పుడైతే బీజేపీ వచ్చి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర నానా రాదాంతం చేసిందో అప్పుడే హైయర్ అఫీషియల్స్ అంతా కూడా ఒక్కసారిగా అందరూ గ్యాదర్ అయ్యి ప్రెస్ బ్రీఫ్ చేయడం జరిగింది, ఫలానా ఇన్సిడెంట్ జరిగింది, వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ మేము తీసుకుంటున్నాము, ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్ చెప్తామనేటువంటి విషయాన్ని చెప్పారే తప్ప ఇప్పటివరకు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు అనేటువంటి విషయం చెప్పారు, కానీ అఫీషియల్గా మాత్రం ఇప్పటివరకు చెప్పలేదు. మరోవైపు అప్స్కాండింగ్లో ఉన్నటువంటి మరొక పర్సన్కి సంబంధించి కూడా ఇప్పటివరకు క్లారిటీ లేదు. టాస్క్ ఫోర్స్ పోలీసులు
టీమ్స్ గా గాలిస్తున్నామని చెప్తున్నారు. మరోవైపు కర్ణాటకకు వెళ్ళే అంటే కర్ణాటకకు వెళ్ళినట్లుగా కూడా కొన్ని ఆధారాలు సేకరించినట్లుగా కూడా దీనంతా కూడా ప్రీ ప్లాన్ గానే ఈ యువకులంతా కూడా పోలీసులకు పట్టుబడకుండా ఎవరికి అనుమానం రాకుండా సిటీ నుంచి ఇంత దూరం వరకు దాదాపు 25 కిలోమీటర్ దూరం వరకు ఆ వెహికల్ని తీసుకురావడం అందులోనే లైంగిక దాడి జరిగినట్లుగా కూడా ఆధారాలు ఉండడం ఆ ఆధారాలని మనం తారుమారు చేయడానికే ఇన్ని రోజుల పాటు యువకులంతా కూడా ఇక్కడ ఒక ప్రముఖ నేతకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్లో వాళ్ళంతా కూడా గ్యాదర్ కావడం తలదాచుకోవడం ఇదంతా నిజంగా కేసును ప్రభావితం చేయడానికి వీళ్ళంతా కూడా మాస్టర్ ప్లాన్ వేశారా, దీని వెనుక నిజంగా ప్రతిపక్ష పార్టీలు ఆరోపణ చేస్తున్న విధంగా రాజకీయ ప్రోద్బలం ఏమైనా ఉందా అనేటువంటి విషయాల పైన పోలీసులు క్లారిటీ చెప్తే గానీ తెలియని సిచ్యువేషన్. వీడియో జర్నలిస్ట్ సంజయ్తో కలిసి షరీఫ్, V6 న్యూస్, ఎన్కపల్లి, మొయినాబాద్.